సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె ఈ రోజు 9వ రోజు జరిగింది. యాజమాన్యం ఒక వైపు అనేక సార్లు సమ్మెలు చేసిన అనేక సార్లు ఆర్ఎల్సీ ముందు చర్చలు జరిపిన ఇంతవరకు చర్చలకు సంబంధించిన ఏం రాసుకున్నది అమలు పరిచే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు సింగరేణిలో శ్రమదోపిడికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటం 9వ రోజు జరిగింది. దీనికి పూర్తిగా భారత కమ్యూనిస్టు పార్టీ జయశంకర్ జిల్లా పూర్తిగా మద్దతిస్తూ ఉన్నది. వీరి న్యాయమైన డిమాండ్ను పరిష్కారం చేయాల్సిందిగా యాజమాన్యాన్ని వీడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది వాస్తవానికి వాళ్ళు చేసే పనికి తగ్గ వేతనం దొరకట్లేదు. ఏదైతే గౌరవప్రదంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాత్రం అమలు చేయమని అడుగుతారు తప్ప ఈరోజు బ్రహ్మాండంగా వాళ్ళకి 5 లక్షల రూపాయల జీతం మేము చెప్తలేదు. కాబట్టి ఏదైతే వాళ్ళ డిమాండ్లను అతి తొందరగా పరిష్కారం చేసి ఈరోజు సింగరేణిలో అశాంతి కలగకుండా నివారించడానికి సంబంధించి ఏర్పాటు చేసుకోవాల్సిందిగా సింగరేణి మేనేజ్మెంట్కి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా మేము మెమోరాండం ఇస్తాం, వారితో కూడా మాట్లాడతాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా వీరికి సంబంధించిన దాని మీద పై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చ జరిపించి వీరికి న్యాయం చేపించి ఏర్పాటు చేయాలని కూడా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ నెల 9వ తారీఖు నుంచి సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘాల జేఏసి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా నిరవాదిక సమ్మె అనేది జరుగుతూ ఉంది. ఈ నిరవాదిక సమ్మెను విరమింపజేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం వెంటనే కాంట్రాక్ట్ కార్మికుల సంఘాల జేఏసీతో చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని చెప్పి వామపక్షాలుగా సిపిఎం సిపిఐగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాంట్రాక్ట్ కార్మికులు ఏమి కుండమ్మ కోరికలు కోరటం లేదు. హైపవర్ కమిటీ వేతనాలు అమలు చేయమంటా ఉన్నారు. 0 నెంబర్ 22 ప్రకారంగా 19,500 రూపాయలు ఇవ్వమంటా ఉన్నారు. లేని పక్షంలో 0 నెంబర్ 60 ప్రకారంగా 24,000 రూపాయల జీతం ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఖాళీ ఉన్నటువంటి క్వార్టర్స్ కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని, సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో కాంట్రాక్ట్ కార్మికులకు ఓటు ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబ సభ్యులకు సింగరేణి ఏరియా హాస్పిటల్లో ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ వైద్య సౌకర్యం కల్పించాలని, కరోనా కాలంలో చనిపోయినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు 15 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఓబీలలో చనిపోయినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు 1 కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి నెల 7వ తారీఖున జీతాలు ఇవ్వాలని, అడ్డామీలుండే అటువంటి సమస్యలన్నీ పరిష్కరించాలని, సిఏపిఎఫ్ చిట్టీలను వెంటనే అందజేయాలని, జీతం చిట్టీలు ఇవ్వాలని వాళ్ళు చేసే అటువంటి డిమాండ్లు న్యాయబద్ధమైనవి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం జోక్యం చేసుకొని జేఏసీతో చర్చలు జరిపి డిమాండ్లు పరిష్కరించాలని సిపిఎం సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కమ్యూనిస్టు పార్టీలుగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం సవిచూడాల్సి వస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తాము.